చందుర్తి మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించిన అనంతరం ఆయన చేసిన సేవలు కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన ఎన్నో కలలు కన్నారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆయన లేకపోవడం తీరని లోటు అని అన్నారు. కార్యక్రమంలో వేములవాడ యువజన విభాగం అధ్యక్షులు ఈర్ల పెళ్లిరాజు, చందుర్తి మండల అధ్యక్షులు మరాఠీ మల్లి, పాక్స్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు, వైఎస్ ఎంపీపీ అబ్రహం, సర్పంచులు, ఎంపీటీసీలు, కోఆప్షన్ సభ్యులు, సింగిల్ విండో డైరెక్టర్లు, నాయకులు మ్యాకల ఎల్లయ్య, భైరగోని రమేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అడ్డ నిరు ఫోటో తీస్తా ఇట్లా రారు ఇట్లా పోకరు ఇట్లా రారు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మలారెడ్డి మల్లిక ఆధ్వర్యంలో ఎంపీపీ గారు, ఏఎంసీ చైర్మన్, సింగిల్ విండో చైర్మన్ మరియు వైస్ ఎంపీపీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ ముఖ్య నాయకులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రొఫెసర్ జయశంకర్ సార్ వస్తుందన్న ముందే కొన్ని రోజుల ముందు అతను చనిపోవడం బాధాకరం. తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణగా అడుగులేస్తున్న సందర్భంలో జయశంకర్ గారు ఉంటే చాలా సంతోషంగా ఉంటుండే. ఆయనను కూడా అతని యొక్క సిద్ధాంతకర్తగా ఉన్నటువంటి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా మర్చిపోం. మరొకసారి ఈ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి టీఆర్ఎస్ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ ఉద్యమం యొక్క ఆది గురువు, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి యొక్క వర్ధంతి వేడుకలను చందుర్తి మండల కేంద్రంలో పార్టీ శ్రేణుల సమక్షంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రొఫెసర్ జయశంకర్ సార్ అంటే తెలంగాణలో పరిచయం అక్కరలేని ఒకే ఒక వ్యక్తిగా మనం పరిగణించవచ్చు. ఎందుకంటే కొందరు అంటారు పుట్టుకనేది చావునేది బతుకంత తెలంగాణది, ఆ పేరుకు సార్థక నామదేవుడే జయశంకర్ సార్. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను స్థాపించిండు, అదేవిధంగా జయశంకర్ బాలసముద్రములో జయశంకర్ స్మృతిమానాన్ని ఏర్పాటు చేసిండ్రు, అదేవిధంగా పోయిన సంవత్సరం ఇదే రోజు వారి వర్ధంతి రోజున ఎన్నో కళల కాళేశ్వరం ప్రాజెక్టును కూడా వారి వర్ధంతి రోజునే ప్రారంభించడం జరిగింది. కాబట్టి వారి ఆశయ సాధనలో ముఖ్యమంత్రి గారు ఎంతో ముందున్నారని చెప్పక తప్పదు. ఇంకా కూడా వారి ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త, ప్రతి ప్రజాప్రతినిధి కూడా కృషి చేయాలని కోరుకుంటున్నాను. జై జయశంకర్.